మంచి మూవీస్ లో నటించారు. సీరియల్స్ లో కూడా నటించారు. నటిస్తున్నారు కూడా. చాలు సత్య. కూచిపూడి డాన్సర్. అంచెలంచెలుగా ఎదిగిన స్త్రీ. Presenting you the most interesting and entertaining character. Aamide srinija garu. Daridranki pin code kavalante nee peru chepte chaaldo. Prastham mantha unnaru maatladam. Hello madam. Hello andi. Ela unnaru? Em baavunade? Kallallo jevam ledhu, kallallo balam ledhu, nilchunte surety ledhu, manushulo clarity ledhu. Ela jarigindandi starting enti? Nandamurla putti Bhimarla perigaanu. ఏజ్ ఎంత? నేను ఇంకా టీనేజ్ లోనే ఉన్నాను. 2004 కి 2017 కి మధ్యలో జరిగిన విషయాలు నేను ఆడియన్స్ తో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఫస్ట్ ఏదైనా ఆలోచన వస్తే నేను మనసులోనే ఉంచుకునేదండి. మనసా? అది మడిచి ఊరి దగ్గరికి వెళ్ళి ముందు ఫస్ట్ అమ్మవారితో మాట్లాడడం నేర్చుకున్నాను. నువ్వు మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? వెళ్ళి ఆవిడతో చెప్పేదాన్ని. ఇంట్లో చెప్తే భయం నాకు. ఒక చిన్న విషయం చెప్పాలి ఆడియన్స్ కి. నేను నాకు కెమెరా ముందు ఎలా నిలబడడం తెలియదు. అమ్మో కోటి రామకృష్ణ గారు అంటే నాకు. హైదరాబాద్ లో బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాను. అంటే ఆ టైంకి నా ఫేస్ అంతగా కరెక్ట్ గా లేదని నాకు కూడా అర్థమైంది. ఎవరితో ఖాళీగా ఉన్న బాడీ కొంచెం ఎత్తుకున్నట్టు ఆ తలకాయ చూడు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా సెలక్షన్స్ కి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ స్టార్ట్ అయింది సినిమా కెరీర్ నాది. పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు అసలు మేము ఫుల్ ఎంజాయ్ సముద్రంలో. ఆర్నారాయణ మూర్తి గారు వచ్చి నన్ను లొకేషన్ లో చూసి హీరోయిన్ గా చేస్తామని అడిగారండి నన్ను. బొగ్గు గనుల్లోను మాక్సిమం ఆక్సిజన్ కూడా లేనంత డెప్త్ కి వెళ్ళారు షూటింగ్ కి. నారాయణ మూర్తి గారితో హీరోయిన్ చేసిన తర్వాత నాకు మా ఇంట్లో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి పెళ్లి అవ్వదని చెప్పి పెళ్లి చేసేసారు. దగ్గర దగ్గర ఒక 500 మెంబర్స్ లేడీస్ని సేవ్ చేశాను నేను. వాళ్ళ ఫ్యామిలీస్ని సేవ్ చేశాను, లేడీస్ ప్రాబ్లమ్స్ సేవ్ చేశాను. నాకు బాగా హెడేక్ వస్తూ ఉండేది. వచ్చినప్పుడు ఒక 1 వీక్ నేను ఫుడ్ మానేశాను. జనాలకి అందరికీ ఆశ్చర్యం అయి ఉండొచ్చు, కానీ ఇది నమ్మవలసిన విషయం. నాకు షిరిడి సాయిబాబా కల్లో కనిపించారు. ఆయన దగ్గర ఒక తంబిలేరు డొక్కు అని ఆయన పరిచయం చేసి దాంట్లో మురిపాలు ఇచ్చారు నాకు. అవి తాగమని చెప్పి వద్దమ్మా, ఎప్పుడు నా పేరు చెప్పి అన్నం మానేస్తే నేను అస్సలు తట్టుకోలేను, నేను చాలా బాధపడతానని చెప్పారు. వన్ అవర్ తర్వాత జీసస్ కనిపించారు నాకు. అలాంటి పొజిషన్లో జీసస్ వచ్చి నన్ను చేత్తు పైకి లేపి పైన నిలబెట్టి కుడి చేత్తు ఒక ఇంజెక్షన్ తీసుకొని ఆ ఇంజెక్షన్ నాకు లెఫ్ట్ హ్యాండ్కి ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాలేదు. నాకు 17లో మొన్న ఫిబ్రవరిలో వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు నేను చనిపోతానని చెప్పేశారు. మొగుడు కొడితే కాదు తోటికోళ్ళు నవ్వింది అన్నందుకు కోపం వచ్చినట్టు అయింది నా బతుకు. తెలుగులో తెలుగులో నాకు అర్థం కావాలిగా. నాకు చాలా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా, చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. నాకే విచిత్రంగా అనిపిస్తుంది ఇన్ని కోణాలు ఒక మనిషిలో ఉంటాయని. మీరు నంబర్ నిజంగా నాకు గాల్లోనే శత్రువులు మొదలైపోయారు.
అప్పుడు పాట పాడితే ఆ పాటకి ఆయన మంత్రముగ్ధులైపోయి నన్ను రబ్రీదేవి గారి చేత్తో టీ తాగించాలని ఇంటికి తీసుకెళ్లారు. మా నా ప్రియాతి ప్రియమైన ప్రేక్షకుల కోసం నేను పాడతాను. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్ క్యారియర్. కిశోరా నవనీత చోర నాద విహార శ్రీధర ముగ్ధ మనోహర కృష్ణ మురారి. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదేనా మరో, నువ్వు పాడుతున్న టెంపో అయినా ఆ పాట విలువ తెలిసే నీకు. ఈరోజు వెళ్ళి అంత సార్, నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇది జనం చాలా జోక్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ చెప్పక తప్పదు. నాకు ఫస్ట్ టైం చనిపోయే వాళ్ళల్లో ఫస్ట్ టైం కనిపించిన వాళ్ళు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు కనిపించారు నాకు. రామారావు గారు కనిపించిన 1 వీక్ చనిపోయారు. ఇలాంటి ఇంటిమేషన్స్ నాకు చాలా తెలుసునే. వైఎస్ గారు చనిపోయే ముందు కనిపించారు నాకు 7 డేస్ కరెక్ట్గా. చంద్రబాబు నాయుడు గారు అలిపిరి జరిగే ముందు కనిపించింది నాకు. అది ఆపే శక్తి కూడా ఎలా అనేది నాకు చెప్పారు. నేను ట్రై చేశాను, సక్సెస్గా జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ 7 డేస్ రిలీజ్కి ముందు ఆయన చనిపోతారని కనిపించింది నాకు. అప్పుడు ఏ విధంగా నేను ప్రేయర్ చేయాలో చెప్పారు, నేను చేశాను. ఇది నిజం, ఇది ముమ్మాటికి నిజం, అది ఇప్పుడు కూడా మనం అందరం చూస్తున్నాం. రామనాయుడు గారు చనిపోయే ముందు 1 వీక్ ముందు కనిపించారు నాకు, ఒక ఆఫర్ ఇచ్చారు. రామనాయుడు గారు చనిపోతే బెస్ట్ రానా రానా ఉండాలి అని అడిగే నేను రిక్వెస్ట్ ఇచ్చాను. నా మాట మన్నించి అటు డైవర్ట్ చేశారు. చాలా దినాల తర్వాత నిజంగా వచ్చే జోకన్న దేవరాజు. ఇది నిజం, దీంట్లో ఎటువంటి అబద్ధాలు అయితే లేదు. మొన్న దాసర్ గారికి కూడా ఇలా అవుతుందని చెప్పారు. నీ మొహం వాష్ బేసిన్ అయితే దాంట్లో ఎవరైతే అర్లీ మార్నింగ్ లేచి భగవంతుడిని పట్టుకొని మన ప్రాబ్లమ్స్ అన్ని చెప్తారు, వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. నా గెలుపు కారణం అదే. ఏయ్ వాట్ ఆర్ యు టాకింగ్, చోచినట్టు మాట్లాడిస్తావా? డు యు హావ్ ఎనీ సెన్స్? నాకు అనిపిస్తుంది, నేను చేస్తాను. దాన్ని అపార్థం చేసుకుంటే మాత్రం నేను ఏమీ చేయలేను. చాలా థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మూవీస్లో మళ్ళీ మిమ్మల్ని రంజింపజేస్తానని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఉన్నావే, బయలుదేరు.